తెలంగాణ బీజేపీ ఇక మెల్లమెల్లగా తనదైన రాజకీయ విధానాన్ని అమలు చేసి ఇక టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది. తెలంగాణ బీజేపీ చీఫ్ గా బండి సంజయ్ బాధ్యతలు చేపట్టాక మాత్రమే తెలంగాణలో బీజేపీ అనేది కాస్త బలపడుతూ వస్తోంది. అయితే గతంలో పనిచేసిన అధ్యక్షులతో పోలిస్తే బండి సంజయ్ మాస్ లీడర్షిప్ తో మాత్రమే బీజేపీ ఎంతో కొంత టిఆర్ఎస్ పోటీనిచ్చేలా ప్రస్తుతం ఉంది. అయితే ఎప్పుడు ముందస్తు ఎన్నికలు వస్తాయి యో తెలియని పరిస్థితుల్లో బీజేపీలో సీఎం అభ్యర్థి ఎవరు అనే చర్చ జోరుగా మొదలైన వేళ బండి సంజయ్ ఈ ప్రచారంపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. బీజేపీ అధికారంలోకి వస్తే ఎవరు సీఎం అడిగిన ప్రశ్నకు సమాధానంగా బీజేపీ అధికారంలోకి వస్తే కిషన్ రెడ్డి సీఎం అవుతారని, నాకు సీఎం పదవి మీద ఆశ లేదని, పార్టీని అధికారంలోకి తీసుకురావడమే నా బాధ్యత అని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. అయితే ప్రస్తుతం బండి సంజయ్ నుండి ఎవరు సీఎం అనే విషయంలో తన అభిప్రాయాన్ని ఎలాగైనా వ్యక్తం చేసేలా చేయడం జరిగింది. అయితే బండి సంజయ్ చీఫ్ గా నియామకం అయిన తరువాత మాత్రమే బీజేపీ అనేది పెద్ద ఎత్తున బలపడిన పరిస్థితి ఉంది. కాని బండి సంజయ్ మాత్రం కిషన్ రెడ్డి సీఎం గా కావాలని చెప్పడం వెనుక ఎలాంటి వ్యూహం ఉందనే దానిపై రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. అయితే బండి సంజయ్ అభిప్రాయం ఫైనల్ కాదు కాబట్టి ఎన్నికల తరువాతే దీనిపై కాస్త క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.